हेलो भद्रकाली माता सिद्धेश्वर स्वामी आलय प्राता मोदी राजधान पेर तो नामकरण ग्रामा आ तरह ऊर ऊर सिद्धेश्वर स्वामी आलया प्राता मोदी राजधान निर्माण तीस समय में इधर अरण्यम लाई प्राप्त अरण्यम लाई प्राप्त राय तो कुंड अटे आना वर कुंड तो वंट తోనో బంధుత్వంతోనో లేదా యుద్ధంలో జయించో తెలుగు ప్రజల ప్రాంతాలన్నీ కాకతీయ సామ్రాజ్యంలో కలిసిపోవాలి. ఈ ప్రతికార జ్వాలకి తన జీవితాన్ని బలి కానివ్వకుండా ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దుకున్నాడు. ఆలోచిత చర్య వల్ల కాకతీయ సామ్రాజ్యం విషాదంలో మునిగిపోయింది. కాకతీయ సామ్రాజ్య రక్షణ పరిపాలనా బాధ్యత మంత్రుడు అంతటి రాజకీయ చతురుడు. ఆ విషమ పరిస్థితిలో ఆయన తీసుకున్న నిర్ణయం శత్రువులతో నడిపిన వ్యవహారం కాకతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీవతాని శవకే కుంజీవ శరద రాజద్రోహులకి ఇది గుణపాఠం. దేశభక్తితో విశ్వాస పాత్రులుగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యాటక శాఖ అధికారులతో కలిసి అనేక రకాలుగా పర్యవేక్షించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్కృతి మంత్రి గారు కూడా ఉదయం నుంచి కూడా నాతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు ముందుగా యునెస్కోకి సంబంధించినటువంటి గుర్తింపు పొందటి రుద్రమదేవ దేవాలయాన్ని రామప్ప దేవాలయంగా మనం పిలుచుకుంటాము. సందర్శించుకొని అక్కడ రుద్రేశ్వరుని దర్శించుకొని అక్కడ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. దేవుడి ఆశీస్సులు. ఆ దేవాలయానికి సంబంధించి యునెస్కో నిర్దేశించినటువంటి అన్ని పనులను కూడా మనం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించాను. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి అంతర్జాతీయ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందినటువంటి కట్టడం అది, దేవాలయం అది. రామప్ప దేవాలయం తర్వాత 1000 స్తంభాల గుడిని కూడా దర్శించుకున్నాం. ఆ దేవాలయానికి సంబంధించి ఏదైతే మంటపం ఉందో గత 10-12 సంవత్సరాల క్రితం నుంచి అది అనేక కారణాల కారణంగా మంటప నిర్మాణం ఆగిపోయి ఉంది. దాన్ని నేను గత నెలలో వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం ఆగిపోయిన పనులను పునఃప్రారంభించాను. 90% పిల్లర్స్ అన్ని కూడా ఈరోజు పూర్తిగా నిలబెట్టడం జరిగింది. త్వరలోనే మంటపము పైభాగము మిగిలిపోయినటువంటి 10% పిల్లర్స్ కూడా నిలబెట్టి మంటపాన్ని పూర్తి చేయడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వచ్చేటువంటి 3-4 నెలల మధ్యలో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాము. భగవంతుని ఆశీస్సులుంటే తొందరగా కళ్యాణ మంటపం కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రజలకు మనవి చేస్తాం. అదేవిధంగా ఆ యొక్క 1000 స్తంభాల గుడికి సంబంధించి కూడా మంచి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించి కూడా నిధులు కేటాయిస్తాము.
అదే విధంగా ఇక్కడ ఏదైతే ఈ రోజు వరంగల్ పోర్టులో మనం ఉన్నామో ఈ కోటలో ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి కళా సంపదను ఆ రోజు మరి ఢిల్లీకి సంబంధించినటువంటి అన్యమతస్తులు ముస్లింలు దాడి చేసి పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది ఈ యొక్క కళా సంపదకు సజీవ సాక్ష్యాలుగా ఈ యొక్క నాలుగు కళా తోరణాలు మనకు కనిపిస్తా ఉంటాయి ఈ రోజు చాలా అద్భుతంగా దాన్ని అలంకారం చేయడం జరిగింది దీన్ని మరింతగా తవ్వకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేకమైనటువంటి కళా సంపదలు ఇంకా భూగర్భంలో ఉన్నాయి వాటిని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ప్రధానంగా చాలా విచారకర విషయం ఏంటంటే ఈ యొక్క వరంగల్ పోర్టుకు వచ్చేటువంటి పర్యాటకులకు వాష్రూమ్ లేదు దానికి సంబంధించినటువంటి టాయిలెట్ల నిర్మాణం కూడా నేను మా అధికారులతో చర్చించి వెంటనే ఆ టాయిలెట్ల నిర్మాణం కూడా ఇక్కడ ఎక్కడ పెడితే బాగుంటుందో కనుక్కొని ఆ టాయిలెట్ల నిర్మాణం కూడా వెంటనే ప్రారంభిస్తామని చెప్పి కూడా మనం